వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. దోశ పిండి, ఇడ్లీ పిండి లేకపోయినా అప్పటికప్పుడు తినాలనిపిస్తే చాలా క్రిస్పీగా ఉండే రవ్వ పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు మైదాపిండి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కరివేపాకుని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. ఒక అరస్పూన్ జీలకర్ర, ఒక చిటికేడు వంట సోడాని, ఒక కప్పు పెరుగుని వేసుకొని దీన్ని కలుపుకోవాలి. నీళ్ళేమీ పోసుకోకుండా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇలా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పిండిని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్ళని పోసుకొని మనకి పునుగులు వేసుకోవడానికి కావలసినంత జారుడుగా వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. పునుగులు వేసుకోగానే గరిట పెట్టకూడదండి. అవి నూనెలో నుంచి పైకి వచ్చిన తర్వాత గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మామూలుగా ఒక్కొక్కసారి పునుగులు పేలుతాయి కదండి, ఇందులో మనం బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఈ పునుగులు పేలవండి. మీరు ఎప్పుడైనా సరే దేనితోనైనా పునుగులు చేసుకునేటప్పుడు కొంచెం గనక రవ్వ కలుపుకుంటే పునుగులు అసలు పేలవు. మైసూర్ బోండా కానీ ఏదైనా సరే మైదా పిండితో ఏం చేసుకుంటున్నా సరే పిండిని ఒకసారి జల్లించి చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే క్రిస్పీ రవ్వ పునుగులు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Please do like, share and subscribe to our channel.